ఇంకా గారిని తివిక్రామ్ గారిని ఆదర్శం ఆదర్శన్నారు కానీ సార్ వాళ్ళు అన్ని క్లీన్ కామెడీ చేశారు కదా నోట్లో పెడతారు పెద్ద ముద్దా డైలాగ్ వాళ్ళు ఇప్పుడు రాయలేదు కదా అంటే వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అన్నాను సార్ వాళ్ళరా రాస్తానలేదు కదా నేను నాలానే రాయాలి కదా సార్ సిద్ధు సార్ మీరు రాసిన డైలాగ్లు మీరు రాసిన కథతోటే మీరు సినిమాలు యాక్ట్ చేయాలనుకుంటున్నారా ఎందుకంటే వరద వరుసగా సితారా అంటే కంటిన్యూగా మూడు ప్రాజెక్ట్ చేస్తా అన్నారు కదా ఇప్పుడు అవును సార్ అంటే మీరు మీరు అలా ఎవరు ఒప్పుకోవట్లేదు మీరు రాసిన డైలాగ్తో కానీ మీ కథతో కానీ చేయడానికి ఒప్పుకోక మీరు సితారాకు పర్మంట్ అయిపోయారు అనుకుంటే నాకు అర్థం కాలేదు సార్ మళ్ళీ అడగరా మీరు రాసిన కథతోటి మీరు రాసిన డైలాగ్ మీరు హీరోగా చేయాలనుకుంటున్నారా బయట కథలతోటి బయట డైలాగ్స్ తోటి మీరు చెయ్యరా అలా ఎందుకు అనుకుంటాను సార్ అలా ఏం లేదు సార్ నేను రాసిన డైలాగ్లు బయట ఎవరు ఒప్పుకోక నేను సితారాలో చేసానా అనేదా సార్ క్వశ్చన్ లేదు సార్ నెక్స్ట్ సినిమా నేను రాయలేదు సార్ చేస్తుంది ఆ తర్వాత సినిమా కూడా ఇంకో వేరే వాళ్ళవారు రాస్తున్నారు సో నథింగ్ లైక్ దట్ అండి సరే హీరోయిన్ చేత పదహారు పుట్టి మచ్చులు అని చెప్పారు కదా రియల్గా తెలుసుకున్నారా ఎన్ని పుట్టిమచ్చులు ఉన్నాయి హీరోయిన్కి ఐ థింక్ అలా వాయిట్ ది క్వశ్చన్ సార్ నేహాజీ